हाय फ्रेंड्स बागुन्नारंडि अंदरूनी क्लास मन की टाइल्टिंग संबंधी और मंची टिप चूद्दामंडि वीडियो ने मात्रं स्किप चेयकुंडा चूडंडि चाला चिन्न शार्ट वीडियो अंडि मनकि अंदरिकी उपयोगपड़े वीडियो इप्पुडु चूसारु कदंडि इवि मन की ओपेनर्स अंटां कदा कट्टर्स अन्नमाट अंटे मन की कुट्लु विप्पडानिकि यूज अवुतुंदि इदि ओपेनर अन्नमाट मन की एक्कुवगाने एप्पुडैना रांग गा कुट्टिनप्पुडु मन की ओपेन चेयालि कुट्लु अनुकुंटे गनुक दीनितो चेस्ते बागुंटदन्नमाट ब्लेड्लु गानी लेदंटे सूदुलु गानी यूज चेयडं वल्ल क्लाथ् कूडा डैमेज अवुद्ది इदैते ईजीगा मन की ओपेन अयिपोद्ది చూడండి ఇక్కడ నేను స్టిచ్ చేశాను ఒకవేళ ఈ కుట్టు విప్పాలి అనుకుంటే గనక ఈ ఓపెనర్ అన్నది ఇలా మనకి ఇలా ఓపెన్ చేసి కుట్టు ఎక్కడైనా ఒకటి ఉంటే చూసారా స్టార్టింగ్లోని అక్కడ కుట్టు దగ్గర నుంచి దారాన్ని ఇలా తీసి ఇలా లాగితే ఈ మధ్యలో ఉన్న కట్టర్ వాళ్ళు ఏంటంటే అక్కడ దారం అనేది కట్ అయిపోద్ది అన్నమాట థ్రెడ్ కట్ అయిపోయి మనకి చాలా ఈజీగా ఓపెన్ అయిపోద్ది అన్నమాట ఇలా మనకి ఓపెన్ చేసుకోవడానికి ఎప్పుడైనా మనం రాంగ్ స్టిచ్ చేసినా సరే ఎప్పుడైనా సరే లేదనుకుంటే కనుక హెమ్మింగ్ వేసుకోవాలన్నప్పుడు ముందు మనం మిషన్ కుట్టు వేసుకుంటాం కదా అది ఓపెన్ చేయాలనుకున్నా ఇలా మనం ఈజీగా ఓపెన్ చేసేయచ్చు అన్నమాట ఎంత లాక్ వేసినా సరే ఎంత గట్టిగా స్టిచ్ చేసినా ఓపెనర్తో ఈజీగా లాక్ అయిపోద్ది కదా ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మరి మనకి ఇక్కడ మనకి అస్తమాటికి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి దారం కటింగ్ చేయాల్సి వస్తుంది దారం కట్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది అంటే ఎండింగ్లోని అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక ఇప్పుడు చిన్న టిప్ అండి ఇక్కడ నేను సూదిలోంచి ఇది నీడిలోంచి దారం తీసేస్తున్నాను మనకి ఇది డిస్టర్బెన్స్గా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ నేను ఇలా తీసి కొద్దిగా కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా పెద్ద కట్టర్ ఉంటుంది అలాగే చిన్నది కూడా ఉంటుంది ఈ చిన్నది తీసుకోండి ఇదైతే డిస్టర్బ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు చూసారు పైన ఒకటి బాల్లా ఉంటుంది రెడ్ కలర్లోని అది పై వై భాగం వైపు ఉండేటట్టు చూసుకోండి చూసుకుని మనకి పాదం పైన చూసారు కదా ఇలా ఇక్కడ ఈ స్క్రూ ఉంటుంది చూసారా దాని పైన చేసి ఇలా పెట్టండి ఇలా పెట్టి చక్కగా చూసారు కదా ఇలా పెట్టడమే ఇలా పెట్టిన తర్వాత మనకి థ్రెడ్ పైపింగ్ వేసుకునే తాడు ఉంటుంది చూసారా ఇది కానీ లేదంటే ఏ తాడైనా పర్లేదు ఊన్ లాంటిది కానీ తాడు కానీ గట్టిగా ఉండేది ఏదైనా ఇలా తీసి ఇలా పట్టుకొని నీట్గా ఇలా చూసారు ఇటువైపు నుంచి ఇలా రివర్స్లో ఇలా చుట్టి తీసుకురండి సూది కింద నుంచి ఇలా లోపల వైపుకు ఉండేటట్టు చూసుకోండి చూసుకుని అంటే ఈ రాడ్కి ఈ కట్టరు అస్సలు కదలకుండా నీట్గా టైట్గా ఇది నాట్ అనేది వేసేయాలన్నమాట ఒకవైపు ఇలా పట్టుకొని ఒక చేతి ఇలా పట్టుకున్నారంటే ఎవరి హెల్ప్ కూడా లేకుండా మనం మనకు మనంగానే ఇలాగా నాట్ వేసేసుకోవచ్చు చూస్తున్నా కదా ఇలా చుట్టండి ఇటువైపుది ఇలా చుట్టి మళ్ళీ ఇటువైపు నుంచి తీసుకురండి రాడ్కి అటు ఇటు కూడా మనం ఇలా మెలికి పెడితే చక్కగా టైట్గా ఇలా చూసారు ఈ రకంగా మనం అల్లికి అల్లినట్టుగా టైట్ చేసేమో అంటే కనుక నీట్గా మనకి టైట్ అన్నది అయిపోద్ది ఇలా కింద నుంచి తీసుకొచ్చామా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కిందకి తీసుకొచ్చి మళ్ళీ పైకి ఇలా ఏంటంటే టైట్గా ఉందా లేదా అని ఎన్నిసార్లు తిప్పవలసి వస్తే అన్నిసార్లు తిప్పేసి చక్కగా ఇలా ఇక్కడ నాట్ అనేది వేసేయండి ఇలా ఒకటి రెండు మూడు నాట్స్ వేస్తామంటే కనుక టైట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ పైన ఉండడం వల్ల మనకి క్లాత్లు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కానీ అసలు ఏంటి కూడా మనకి డిస్టర్బెన్స్ అవ్వదు అది పై భాగం వైపే ఉంటుంది మనం పాదం ఎత్తితే అది అసలు మనకి అసలు సంబంధం లేదనమాట ఇంకా దానివల్ల మనకి డిస్టర్బెన్స్ అంటూ ఏమీ ఉండదు చక్కగానే ఇలాగా ఇంకొకసారి తిప్పేసి నీట్గా ఇలాగ నాట్ వేసేయండి ఇలా నాట్ వేసి కదలకుండా ఉందా లేదా అన్నది చూసుకోండి సరేనండి ఈ రకంగా నాట్ వేస్తారంటే కనుక తర్వాత మిగిలిన థ్రెడ్ని కటింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన ఇలాక కత్తెరతో ఇలా కట్ చేసి మిగతా తీసేసుకోండి సరేనండి అయిపోయింది మన ఫిట్టింగ్ అయితే చక్కగా అయిపోయింది పెద్ద పెద్ద మిషన్లో ఏంటంటే కొన్ని కొన్ని మనకి స్వింగ్ మిషన్స్ ఫైబర్ బాడీ ఉన్నవి అయితే కనుక వాటిల్లో వస్తుందండి కాకపోతే అది ఎక్కువగా యూజ్ చేయరు కాకపోతే ఇలా అనుకోండి మనకి చిన్న మిషన్లో మనకు అవైలబుల్ ఉండదు కాబట్టి నీట్గా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు దారం ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ దారం తీస్తే అనుకోండి ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా దారాన్ని ఇలా తీసుకున్నప్పుడు మనం ఎక్కువ దారం అయిపోయింది అనుకున్నప్పుడు అది అలా తీసుకొచ్చి కటింగ్ చేసేయచ్చు ఒకవేళ ఇలా మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఇక్కడ లాక్ చేస్తాము ఏ స్టిచ్ చేసినా ఫస్ట్లోని లాస్ట్లోని ఇలా స్టిచ్చింగ్ చేసిన దారం కొద్దిగా ఇలా బయట తీసిన తర్వాతే మనం ఇప్పుడు కత్తెరతో చేస్తాం కత్తెరతో కాకుండా అది అలా చూసారు అలా అంటే కట్ అయిపోయింది చూసారు కదండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ దారం మనకి మిగిలిపోయింది కదా ఇది కూడా ఇలా అంటే కట్ అయిపోద్ది అనమాట చాలా ఈజీగా ఇక్కడ మనకి హ్యాండ్ కట్టర్ కానీ లేదనుకుంటే కనుక ఈ మనకి సిజర్ అన్నది మన పెద్ద కత్తెర కానీ మనం మాట మాటికి యూజ్ చేయవలసిన అవసరం ఉండదు ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటని చెప్పేసి మనం ఎక్కువగా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట ఒక క్లాత్ ట్రిమ్మింగ్ చేయాల్సినప్పుడే స్టిచ్చింగ్లోని మనం మన కత్తెరని వాడుకోవచ్చు అనమాట మిగతా ఈ చిన్న చిన్న దారాల కోసం మనం పెద్ద కత్తెర వాడాల్సిన అవసరం లేదు సరే కట్టెరతో ఇలా అంటే అయిపోద్ది కుట్టు కుట్టడం తర్వాత వెంటనే పైకి లేపి ఈ మధ్యలోంచి ఇలా దారాన్ని తీసుకొస్తే కట్ అయిపోద్ది చూస్తున్నారా ఇలా తీసుకొచ్చానా మళ్ళీ ఇక్కడికి ఇలా తీసుకొచ్చి ఇలా లాగితే కట్ అయిపోయింది చూసారండి ఎంత ఈజీగా మనకి వర్క్ అయిపోతుందో ఇక్కడ ఏమైనా చిన్న చిన్న దారాలు కూడా ఇటువైపు కూడా ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఇలా పట్టుకొని
ఇలా అన్నారనుకోండి కట్ అయిపోద్ది. చూస్తున్నారు ఎంత ఈజీగా కట్ అయిపోతుందో, చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఫాస్ట్గా వర్క్ చేసుకున్న వారికి ఏంటంటే ప్రత్యేకించి కత్తిరి అస్తమాటికి అటు ఇటు పెట్టడం వల్ల మనకి మిషన్ మీద కూడా ఎక్కువగా గీతలు పడిపోయినట్టు అయిపోద్ది. అలా కాకుండా ఇలా అయితే కనుక నీట్గా ఉంటుంది అనమాట. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుద్దని చెప్పేసి చూపిస్తున్నానండి. నేను బ్యాగ్ క్లాస్ చేస్తున్నప్పుడు బ్యాగ్ దారం అన్నది చాలా అంటే లావుగా ఉంటుంది అనమాట, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అవి ఇలాగ కట్టర్ అయితేనే మనకి ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట తాడు. అలాంటప్పుడు మాకు ఇది చూపించారు క్లాసెస్లోని, నాకు ఎందుకో గుర్తొచ్చి మీకు కూడా ఒకసారి చెప్దామని చెప్పేసి చూపించాను. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.